Hello friends, welcome to my channel. Iroju manam neck chala mandi black ga undi adi ela manaku skin color lo kostundani chala mandi adugutunnaru. Idi a requested video. Veela kosam nenu baaga research chesi chesina video anamata idi. Endukante na friend circle lo okaru advice chesaru anamata idi ila apply cheste baaga naaku chala baaga change vachindi. Ante immediate ga day one lone raadu, oka 1 month పడుతుంది బాగా మన స్కిన్ కి ఫేస్ కి నెక్ కి ఒకేలాగా వచ్చేందుకు అని చెప్పారు. సో వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా ఇది మీకు చేస్తున్నాను. దానిలో వచ్చి ఒక ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మిల్క్ తో క్లీన్ చేసుకోవాలంట. అది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు నార్మల్ గా వాష్ చేసుకోండి. నెక్ అంతా కూడా క్లీన్ గా వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకున్న తర్వాత కాటన్ తీసుకోండి. మామూలు మిల్క్ అన్నమాట, రా మిల్క్. ఇక్కడ సరిగ్గా చూపించలేకపోతున్నా. రా మిల్క్ ఈ విధంగా డిప్ చేసుకొని మీరు బాగా క్లీన్ చేసేసుకోవాలి నెక్. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మీరు ముందు హెయిర్ బ్యాండ్ పెట్టుకొని నీట్గా హెయిర్ అంతా కూడా అడ్డం రాకుండా చేసుకోండి. ఈ విధంగా నెక్ చుట్టూ ఇక్కడే చూసారా ఈ స్కిన్కి ఎంత డిఫరెన్స్ ఉందో, అది కూడా మనకు బాగా క్లీన్ అవుతుందంట. మొత్తం మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత చూసారా, నేను ఆపోజిట్ సైడ్ చేస్తున్నాను అనమాట. ఈ పక్కంతా డస్ట్ వచ్చేస్తుందని మనం ఇప్పుడే నేను క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇలా మనం మిల్క్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మీరు హాట్ వాటర్లో ముంచిన టవల్ని తీసుకొని ఈ విధంగా నీట్గా తుడిచేసుకోండి. ఇక మిల్క్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకున్నాం కదా, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి ఏమేమి కావాలో మనం చూద్దాం. దీనికి మనకు కావాలి సాల్ట్. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ తీసుకోండి. తర్వాత లెమన్ జ్యూస్ తీసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కోకోనట్ ఆయిల్ వేయాలి. కోకోనట్ ఆయిల్ నార్మల్గా నేనైతే ఇది ఏమంటారు మిషన్లో ఆడించుకున్న కోకోనట్ ఆయిల్ నేను దీనిలో పోసుకున్నాను అనమాట, ఈజీగా ఉంటుందనేసి. సో అదైతే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనిలో నెక్స్ట్ స్క్రబ్బింగ్కి సాల్ట్, లెమన్ జ్యూసు, తర్వాత కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మాత్రం మీరు ఫ్రెష్ వాడండి. ఇలా వేరే కంపెనీస్ అన్నీ వాడితే కూడా అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయదు. సో ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సెకండ్ స్టెప్లో యూజ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు నేను ఏదైతే మీకు ప్రొసీజర్ చూపిస్తున్నానో ఇదంతా కూడా మీరు వీక్లీ వన్స్ మాత్రం చేయండి, డైలీ చేయకూడదు ఇది. తర్వాత నేను డైలీ ఏమేమి చేయాలో అది చూపిస్తాను. మీరు కరెక్ట్గా ఇది 1 మంత్ ఫాలో అవ్వండి, మీకే ఆ రిజల్ట్ అనేది ఎంత బాగా వస్తుందో తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేయండి. లైట్గా మసాజ్ చేసుకున్నట్టు అప్లై చేయండి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ రబ్ చేయకండి, ఎందుకంటే స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. కొంతమంది సరుడు వేసుకొని పడక ఆర్టిఫిషియల్ చేంజ్ చేసుకొని అవి పడక బాగా బ్లాక్గా వచ్చేసి ఉంటుంది. అంతేకాకుండా మనకు స్కిన్ అనేది ఇక్కడ వరకు కూడా మనం నెక్ పార్ట్ అంతా చూసినట్లయితే చాలామందికి బ్లాక్గా ఉంటుంది, మరి కొంతమందికి అయితే ఇక్కడ చాలా బ్లాక్గా ఉంటుంది. సో రిక్వెస్టెడ్ వీడియో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. తర్వాత ఎక్కువ మంది ఇది అడగడం వల్ల నేను దీని మీద ప్రయోగం చేశాను. సో తను చెప్పబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఆ అమ్మాయికి అయితే చాలా బ్లాక్గా ఉండింది. అంటే ఆ అమ్మాయి ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, అది వేసుకుంటుంది, తన స్కిన్కి పడట్లేదు. నేను అదే చెప్తుంటాను, పడినప్పుడు ఎందుకు వేసుకుంటామంటే ఏం చేద్దాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే మరీ గోల్డ్ లేదు కాబట్టి ఏం చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మీరు ఒకవేళ మీరు గోల్డ్ పడలేదు, మీకు ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు
ఎక్కడో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకొని తీసేయండి. సో ఈ విధంగా మనం బాగా రబ్ చేసుకొని లైట్గా రబ్ చేస్తూ మసాజ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా బాగా చేసేసుకోవాలి. సరే సౌండ్ ఎలా వస్తుందో, లైట్గా చేస్తున్నా కూడా. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిసేపు అలానే ఉంచండి. ఉంచిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మనం క్లీన్ చేసుకుని మీ ముందుకు వచ్చేస్తాను. థర్డ్ స్టెప్ ఏం చేయాలనేది, ఈ స్క్రబ్ అయిపోయింది కదా, దీన్ని బాగా డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకొని వచ్చేస్తాం. వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్యాక్ ఏంటో చూపిస్తాను. సో బాగా వాష్ చేసినా అంతా కూడా ఆయిల్ ఆయిల్గా ఉందన్నమాట. సో వాష్ చేసేసిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్యాక్ వేసుకున్నాం. ఈ ప్యాక్ ఎలా చేయాలో చూపిస్తాను, అంటే నేను రెడీ చేసేసాను చెప్తాను. మనం నేనైతే శనగపిండి పాలు కలిపాను. ఇదే కాకుండా ప్యాక్ ఏమేమి చేసుకోవచ్చు చూపిస్తాను. శనగపిండి పాలైనా ప్యాక్ వేసుకోండి, లేదంటే శనగపిండి ఆలోవేరా జెల్తో అయినా ప్యాక్ వేసుకోండి, లేదంటే మీ దగ్గర గంధం పొడి ఉంటుంది కదా, గంధం పొడి మిల్క్ అయినా మిక్స్ చేసి వేసుకోండి. ఈ విధంగా దేనితైనా ఈ ఆప్షన్లో ఏదైనా మీరు ప్యాక్ వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఈ రెండింటితో వేస్తున్నాను. సో మనం ప్యాక్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం మూడు స్టెప్స్ చెప్పాం కదా, ఈ మూడు స్టెప్ వీక్లీ వన్స్ చేయండి. అందుకే హెయిర్ నీట్గా టైట్ చేసుకున్నాను, నేను టైట్ చేసుకున్నా ఊడిపోతుంది అది. వీక్లీ వన్స్ ఈ విధంగా చేసుకోండి. డైలీ నేను మళ్ళీ చూపిస్తాను ఏం చేయాలనేది. అది మీరు డైలీ స్నానానికి వెళ్ళబోయే 5 మినిట్స్ ముందు అది డైలీ చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది. ఇది బ్రష్తో వేసుకుంటే కొంచెం ఈవెన్గా బాగా వస్తుంది, కానీ నా దగ్గర బ్రష్ లేదు. ఇవన్నీ కూడా నేను జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తాను, కానీ నాకైతే అంత ఓపిక ఉండదు ఇప్పుడు కూడా. కానీ నేను చూపించేటన్నీ కూడా మంచి రిజల్ట్ వస్తాయి, కానీ నాకు అంత ఏందో తెలియదు, నాకు చాలా బద్ధకం ఇవన్నీ చేసుకోవాలంటే. సో మీరు ఎవరైనా రిక్వెస్టెడ్ వీడియో అయితేనే నేను ఇది చేస్తూ ఉంటాను, లేకపోతే నార్మల్గా అయితే ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు. అందరూ ఏదైనా గ్లోకి మంచి టిప్ చెప్పండి, లేదా మీరైతే న్యాచురల్గా ఎక్కువ చెప్తారు, ఎక్కువ కాస్మెటిక్స్ యూస్ చే కెమికల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా చెప్తారు చెప్పండి అంటేనే నేను ట్రై చేస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు, సో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట ఇది చేసిన తర్వాత. అంటే చాలామంది చెప్తుంటారు అది చేస్తే వైట్ మెరుస్తుంది, ఇది చేస్తే మెరుస్తుంది అని. కాకపోతే నేనేంటంటే కొంచెం వాడి ఉంటారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను చెప్తూ ఉంటాను. అయినా కూడా దీనివల్ల అయితే మనకైతే ఏ నష్టం లేదు. ఒకవేళ మీరు యూజ్ చేసినా కూడా నేను చెప్పే ఏ ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ అయినా కూడా మీకు నష్టమైతే జరగదు, లాభం జరగకపోయినా నష్టమైతే జరగదు. కొన్ని ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం వాడితే మనకు పడకుండా ఉంటుంది, కానీ నేను చెప్పేటివన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సరే, పెసలు పచ్చెనగపప్పు 1 గ్లాసు తీసుకుంటే 1 1/2 గ్లాసు బియ్యం తీసుకొని మెత్తగా పౌడర్ చేసి మనం పిల్లలకి అప్లై చేసినట్లయితే స్కిన్ కూడా వాళ్ళకి బాగా మెరుస్తుంది, మనం కూడా వాడుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం పసుపు వేసి అప్లై చేయండి, ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ వంటి మీద ఎక్కువ హెయిర్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ కూడా రాలిపోతాయి.
సో మనం మొత్తానికి దీన్ని వేస్ట్ చేయకుండా ఫేస్కి అయితే అప్లై చేసేసాం. ఓకే, సో మనం ఇదంతా ట్రై చేసుకొని నెక్స్ట్ డైలీ మీరు ఏం చేయాలో అది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాగా డ్రై అయిపోయింది కదా, వాష్ చేసిన తర్వాత మీ ముందుకు వచ్చేస్తాను. చూసారా, వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు డైలీ మీరు ఏం వాడాలో ఆ స్క్రబ్ చెప్తాను. స్క్రబ్ కాదు, అది జస్ట్ మసాజ్ చేసుకునేలాగన్నమాట. చూసారా, కొద్దిగైనా మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? వన్ డేనే కదా చేసాము, ఇక మనం దీన్ని వీక్లీ వన్స్ చేసినట్లయితే మీకు ఆ డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్క్రబ్ ఎలా తయారు చేయాలో చేసుకొని వచ్చేస్తాను మీ ముందు. ఇప్పుడు మనం ప్యాక్కి ఒక బౌల్లో కాఫీ పౌడర్ ఒక స్పూను, తర్వాత చక్కెర, మీరు చక్కెర కావాలంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు వేసిన తర్వాత లెమన్ జ్యూస్, సో లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనకు ప్యాక్ రెడీ అయిపోతుంది. ఇది మీరు డైలీ వాడచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్క్రబ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం లైట్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీకు మీరు వాడే షుగర్ కనుక కొంచెం కల్లులు కల్లుగా ఉంటే కనుక కొద్దిగా మిక్సీలో వేసుకొని వేసుకోండి. ఈ విధంగా మీరు బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా వెనకాల కూడా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత బాగా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోండి. ఇదన్నీ కూడా నేను మీకు చెప్పినట్లు ఇది డైలీ అప్లై చేయాలి. ఇందాక నేను చూపించింది వీక్లీ ఒకసారి అప్లై చేయండి, అప్పుడు మీకు వన్ మంత్లో రిజల్ట్ 100% కనిపిస్తుంది. మీరే కామెంట్స్లో చెప్తారు బాగా తగ్గింది అని చెప్పి. ఈ విధంగా మీరు కొద్ది రోజులు వాడినట్లయితే, అంటే మరీ ఎక్కువ చాలా నలుపుగా ఉంటుంది కదా, వాళ్ళు కొద్దిగా ఎక్కువ రోజులు వాడితే సరిపోతుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఒక వారంలోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం డ్రై అయిన తర్వాత మీ ముందుకు వస్తాను. చూసారా, నెక్ పీస్ లాగా ఉంది కదా, వస్తాను ఎలా ఉందో చూపిస్తాను కొంచెమైనా డిఫరెన్స్ వచ్చిందా లేదా అనేసి. చూసారు కదా, వాష్ చేసేసిన తర్వాత డిఫరెన్స్ చూడండి, అంటే కొద్దిగానే డిఫరెన్స్ వచ్చిందా లేదా గమనించండి. మీరు ఇది ఇప్పుడు లాస్ట్గా వేసింది, డైలీ వేసుకోండి. తర్వాత ఇందాక చెప్పించింది మీరు వారానికి ఒకసారి వేసుకొని చూడండి, మీకే మార్పు తెలుస్తుంది. అయితే మీరు ఇదంతా అప్లై చేసేసి వాష్ చేసేసుకున్న తర్వాత లైట్గా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. నేనైతే లైట్గా ఆలోవేరా జెల్ అప్లై చేస్తాను. మీరు అవన్నీ అప్లై చేయరు కాబట్టి ఏదైనా మాయిశ్చరైజర్ మీరు ఏదైతే వాడతారో అది అప్లై చేసేసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.